Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మోసానికి మేకప్ వేస్తే ఇదిగో ఎలాగే ఉంటుంది. పెళ్ళి ప్రతి ఒక్కరి జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం. పెళ్లి చేసుకుని భార్య పిల్లలతో సెటిల్ అవ్వాలని ప్రతి ఒక్కరు భావిస్తుంటారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ఓ వ్యక్తి పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. ఓ మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని భావించాడు. ఈ క్రమంలో వధువు కావలను అని మ్యాట్రిమోనీలో ప్రకటన ఇచ్చాడు. ఈ ప్రకటన చూసి కొంతమంది అమ్మాయిల తల్లిదండ్రులు అతడిని సంప్రదించారు. ఈ క్రమంలో ఓ అమ్మాయి కూడా యువకుడిని సంప్రదించి పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ఆ తర్వాత అతడి వద్ద అందిన కాడికి దోచేసింది. వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంకు చెందిన ఓ యువకుడు కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. 2017లో పెళ్లి కోసం పేపర్లో ప్రకటన కూడా ఇచ్చాడు. ఈ ప్రకటన చూసిన గుంటూరు జిల్లాకు చెందిన ఓ యువతి సదరు వ్యక్తికి ఫోన్ చేసి ఇష్టపడుతున్నానని చెప్పింది. ఇలా వారి పరిచయం రోజు ఫోన్లో మాట్లాడుకునే వరకు వెళ్ళింది. ఓ మంచి టైం చూసిన యువతి తనకు అనారోగ్యంగా ఉందని ట్రీట్మెంట్ కోసం అర్జెంటుగా డబ్బులు కావాలని అడిగింది. అప్పటికే ఆమె మెత్తని మాటల మాయలో పడ్డ యువకుడు వెంటనే 12 లక్షలు ఆమె అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశాడు. కొన్నాళ్ల తర్వాత ఒంగోలులోని తన పిన్నికి అత్యవసరంగా డబ్బు కావాలని 15 లక్షలు ఇస్తే మళ్ళీ తిరిగి ఇస్తానని నమ్మబలికింది. ఆమె మాటలను నమ్మిన యువకుడు అడిగినంత ఇచ్చాడు. ఇలా మొత్తం 27 లక్షల రూపాయలను అతడి వద్ద నుంచి దోచేశారు. గత 7 జూలై నుంచి అతడు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం మానేశారు. ఆమె వైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో యువకుడు సొంతంగా ఎంక్వైరీ చేయగా విస్తుపోయే నిజాలు తెలిసాయి. తనతో మాట్లాడి పెళ్లి చేసుకుంటానన్న యువతికి అప్పటికే పెళ్ళైపోయినట్లు గుర్తించాడు. తనను మోసం చేసిన విషయంపై ఆమెను నిలదీయగా జరిగిన విషయాన్ని భర్తకు చెబితే చంపేస్తానని బెదిరించింది. ఇలా అయితే న్యాయం జరగడం లేదని భావించిన యువకుడు తాను మొదట డబ్బులు వేసిన అకౌంట్ నెంబర్ ఆధారంగా ఫోన్ నెంబర్ సంపాదించి యువతి భర్తకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాడు. అతడు కూడా చంపేస్తానని బెదిరించాడు. దీంతో తాను పూర్తిగా మోసపోయానని భావించిన యువకుడు డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమంలో భాగంగా ఎస్పీ విశాల్ గున్నీకి ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. తక్షణమే స్పందించిన ఎస్పీ సదరు యువతిపై చీటింగ్ కేసు నమోదు చేయడంతో పాటు అకౌంట్లను ఫ్రీజ్ చేసి డబ్బులు తిరిగి ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.